డీటెన్ నేను రేవతి. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చడంపై డిఎంకే సహా పలు పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అలాగే జిల్లా మెజిస్ట్రేట్లకు ఇస్తున్న అధికారులపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. వివాదాలపై జిల్లా మెజిస్ట్రేట్లు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రతిపక్ష ఎంపీలు నిలదీశారు. ఇది ప్రయోజనాల సంఘర్షణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు సవరణ కోసం ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రెండో సమావేశం శుక్రవారం బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ అధ్యక్షతన దాదాపు 8 గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ముంబైకి చెందిన ఆల్ ఇండియా సున్నీ జమియాతుల్ ఉలమా, ఢిల్లీకి చెందిన ఇండియన్ ముస్లిం ఫర్ సివిల్ రైట్స్, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు, రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ ముస్లిం వక్ఫ్ బోర్డు సభ్యులు తమ అభిప్రాయాలు వినిపించారు. వక్ఫ్ ఆస్తులపై సర్వే చేసిన నిర్ణయాలు తీసుకునే తుది అధికారంతో పాటు జిల్లా కలెక్టర్లకు అనేక అధికారాలు ఇస్తున్నారని సంబంధిత వర్గాలు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది మాత్రమే కాదు, ప్రతిపాదిత సవరణ ఉద్దేశంపై కూడా వాటాదారులు ప్రశ్నలు లేవనెత్తారు. ముస్లిం సంస్థలు చేపట్టిన ఆందోళనకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. పీటీఐ సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పై బీజేపీ ఎంపీ దిలీప్ సైకియా చేసిన వ్యాఖ్యలతో విపక్షాలు బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. పౌర హక్కుల కోసం భారతీయ ముస్లింలు రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ ముస్లిం వక్ఫ్ తరఫున న్యాయవాది హాజరు కాకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో గందరగోళం నెలకొంది. మహమ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, అరవింద్ సావంత్, సంజయ్ సింగ్, అసదుద్దీన్ ఓవైసీ రెండు వేరువేరు ప్రకటనల సమయంలో న్యాయవాది సంజయ్ కావాలనే అంశంపై ప్రతిపక్ష సభ్యులు కొద్దిసేపు వాకౌట్ చేశారు. ఏ రాజా, ఏ మహమ్మద్ అబ్దుల్లా, ముహిబుల్లా ఉన్నారు. వక్ఫ్ చట్టంలో వక్ఫ్ ద్వారా యూజర్ ప్రొవిజనింగ్ తొలగించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో యూజర్ ప్రొవిజన్ ప్రకారం వక్ఫ్ నోటీస్ పై చేసిన 100,000 పైగా ఆస్తుల యాజమాన్యం అస్థిరంగా మారుతుందని ప్రతిపక్ష సభ్యులు వాదించారు. యూజర్ బై వక్ఫ్ అనే సాక్ష్యాధార నియమాన్ని చట్టబద్ధంగా గుర్తించడం ద్వారా నిరంతరం వక్ఫ్లుగా ఉపయోగించబడుతున్న చారిత్రక ప్రదేశాలు రక్షించబడతాయని కూడా వివరించారు. సరైన రక్షణ లేనట్లయితే అలాంటి మతపరమైన ప్రదేశాలు చివరికి కోర్టులకెక్కుతాయని సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ సభ్యులు మేధా కులకర్ణి, అసదుద్దీన్ ఓవైసీల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఏపీసీ తదుపరి సమావేశం సెప్టెంబర్ 5-6 తేదీలో జరగనుండగా జేపీసీ తొలి సమావేశం 8-22 జరిగింది. వక్ఫ్ బిల్లును 8 లోక్సభలో ప్రవేశపెట్టారు. చర్చ తర్వాత ఇది పార్లమెంట్ ఉమ్మడి కమిటీకి పంపబడింది. దీనిలో ప్రభుత్వం ప్రతిపాదిత చట్టం మసీదుల పనితీరులో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ప్రతిపక్షాలు ముస్లింలే లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.